ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ కొమరం భీమ్ టీజర్ యూట్యూబ్లో రోజుకు రికార్డు సృష్టిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలో జరుపుకుంటున్న షూటింగ్ ఈ సినిమా గురించి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా సోషల్ మీడియాలో ఒక్క రేంజ్లో వైరల్ అవుతుంది. RRR డైరీ పేరు మీదట ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆ సినిమా షూటింగ్కి సంబంధించిన కొన్ని మేకింగ్ వీడియోలు చిత్ర బృందం విడుదల చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం భారీ ఫైట్ సన్నివేశంని సుమారు 100 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఇదిలా ఉండగా షూటింగ్ సమయంలో ఎవరికి కరోనా సోకకుండా ఉండేందుకు రాజమౌళి చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాడట. జూనియర్ ఆర్టిస్ట్ నుండి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వరకు తప్పకుండా ఆ రూల్స్ని పాటించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక అసలు విషయానికి వస్తే, రాజమౌళి చిత్రంలో పనిచేసే ప్రతి ఒక్కరిని తమ సొంత ఇంటి నుండి ఆహారం తెచ్చుకోవాలి అని చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు జారీ చేశాడట. బయట నుండి ఆహారం తెచ్చుకుంటే కరోనా వచ్చే ప్రమాదం ఉందని ఈ నిర్ణయానికి రాజమౌళి వచ్చినట్టు సమాచారం. ఇక ఎన్టీఆర్ అయితే హైదరాబాద్లో ఉన్నా కూడా షూటింగ్ పూర్తయిన తర్వాతే తన ఇంటికి వెళ్ళడం లేదట. హైదరాబాద్లోనే ఓ ప్రైవేటు గెస్ట్ హౌస్లో ఉంటూ స్వయంగా తానే వంట చేసుకుని తింటున్నాడట తారక్. బయట ఎక్కువ సమయం గడుపుతూ ఉండడం వల్ల కరోనా సోకే అవకాశం ఉందని, అందుకే ఇంటికి వెళ్లకుండా త్రిభుజన్ షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యే వరకు గెస్ట్ హౌస్లోనే ఉండాలి అనే నిర్ణయం తీసుకున్నాడట జూనియర్ ఎన్టీఆర్. అయితే ఈ సమయంలో ఎన్టీఆర్ తన ఫ్యామిలీని బాగా మిస్ అవుతున్నాడు. షూటింగ్ పూర్తయ్యాక గెస్ట్ హౌస్కి వెళ్ళి తన ఫ్యామిలీతో వీడియో కాల్ ద్వారా మాట్లాడుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇలా ఈ కరోనా మహమ్మారి ప్రభావము ఎన్టీఆర్పై ఈ విధంగా పడి ముప్పుదిప్పలు పడుతున్నాడు తారక్. ఇదిలా ఉంటే RRR తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో అని ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. ఇటీవలే త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్ర నిర్మాతలు ఈ విషయాన్ని మరోసారి అధికారికంగా ప్రకటించారు.